హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం వాల్మీకి మహర్షి రాసినటువంటి శ్లోక సహిత రామాయణాన్ని మనం అందరం కూడా చదవాల్సిన సమయం వచ్చింది ఎందుకు అంటే మిగతా వాళ్ళు అసలు రామాయణాన్ని దాచిపెట్టి ఉన్నదాన్ని వక్రీకరించి రాముణ్ణి విలన్గా రాముణ్ణి ఒక మామూలు మనిషిగా చిత్రీకరిస్తూ ఉన్నారు కాబట్టి అసలు నేను రామాయణం ఎందుకు కొన్నాను అంటే మీకు పైన ఇక్కడ పిక్చర్స్ లో కనిపిస్తున్నారు ఒక ముగ్గురు కమ్యూనిస్టులు సీతారాం ఏజు ఏచూరి అని రాముడు మరియు సీతాదేవి పేరు ఇద్దరు కలిపి పెట్టుకొని ఉదయం లేస్తే రాముడుపై విషం కక్కేటువంటి కొంతమంది రాక్షసులు ఇంకా ఔరంగజేబు దయామయుడు ఔరంగజేబు మహానుభావుడు అంటూ పుస్తకాలు రాసే ఒక ఆధునిక తాటకి ఆ తాటకే మంచిది ఈ తాటకంటే ఆమె పేరు ఆర్డ్రీ ట్రస్కే ఆమె ఒకసారి ఒక ట్వీట్ చేసింది అనమాట అదేమిటంటే శ్రీరాముడు సీతాదేవి యొక్క శీలాన్ని నిరూపించుకోమని చెప్పినప్పుడు సీతాదేవి శ్రీరాముడిని పంది అని తిట్టిందంటూ నేను లూజ్ గా ట్రాన్స్లేట్ చేస్తున్నాను ఒరిజినల్ వాల్మీకి రామాయణం నుంచి అంటూ ఒక ట్వీట్ చేసింది ఆ ట్వీట్ చదివినప్పుడు నేను చాలా బాధపడ్డాను మరి నిజమేనేమో ఇదంతా నిజమేనేమో అన్న అభిప్రాయం నాకు కలిగింది ఇది నిజమా కదా తెలుసుకోవాలి అంటే ఎలా ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే వాల్మీకి రామాయణం శ్లోక సహితంగా ఆన్లైన్ లో కొన్ని వెబ్సైట్లలో ఉంది కానీ అది అసంపూర్ణంగా ఉంది కాబట్టి నేను వాల్మీకి రామాయణం కొనాలనుకుని అప్పుడు కొన్నానండి తర్వాత ఈ రక్షణ టీవీలో ఈ పగడాల ప్రవీణ్ కుమార్ ఎప్పుడు చూడు ఈ సీత అగ్ని ప్రవేశంలో శ్రీరాముడు అన్న ఒక రెండు మాటలను ముక్కులో పెట్టుకొని అవే ప్రతి దగ్గర మళ్ళీ మళ్ళీ వల్లివేస్తూ తన పబ్బం గడుపుకుంటూ ఉంటాడు ఇటువంటి వాళ్ళు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నారు ఆన్లైన్ లో రాముడి గురించి రామాయణం గురించి నిజాలు వన్ పర్సెంట్ ఉంటే అబద్ధాలు తొంభై తొమ్మిది పర్సెంట్ ఉన్నాయి ఇలా ఈ అబద్ధాలే నిజమయ్యే పరిస్థితి వచ్చేసింది కాబట్టి నేను ప్రేక్షకులు ఆదరించినా ఆదరించకపోయినా చూసినా చూస చూడకపోయినా రామాయణంపై ఉన్న అన్ని అపవాదులకు సమాధానంగా వీడియోలు చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇక మనం మన టాపిక్ లోకి వెళ్ళి శ్లోక సహిత రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాలను చదివి అసలైన అర్థాలను తెలుసుకొని శ్రీరాముడు చేసింది ధర్మమా కాదా అనే ఒక్క అంశం సీతాదేవిని గురించి శ్రీరాముడు అలా సీతాదేవిని దర్శించిన తరువాత అన్న కొన్ని మాటలను మనం గమనిస్తే శ్రీరాముడు ఎందుకు ఈ మాటలు అన్నాడు అనే విషయం మనకు అవగతం అవుతుంటుంది మనం చూస్తే పది నూట పద్దెనిమిదవ సర్గా రెండవ శ్లోకంలో శ్రీరాముడు ఇలా చెప్తున్నాడు ఏషాసి నిర్జితా భద్రే శత్రుంజిత్వా మయారణే పౌరుషాద్యనుష్ఠేయం తదే అనుపాదితం అంటే ఒక పౌరుషము కలిగిన వ్యక్తి ఏమి ఏ పని చేయాలో ఆ పని నేను చేశాను అంటే తన యొక్క భార్యను తీసుకువెళ్ళిపోయాడు కదా రావణుడు ఒక పౌరుషం కలిగినటువంటి వ్యక్తి ఎన్ని కష్టాలు కోర్చైనా సరే తిరిగి ఆ స్త్రీని రక్షించి ఆ దుష్టుని శిక్షించాలి ఆ పని శ్రీరాముడు చేశాడు నేను అలా చేశాను నా యొక్క కర్తవ్యం నెరవేరింది పై గల భారం తీరింది నేను ఇప్పుడు సర్వ స్వతంత్రుడను అని శ్రీరాముడు చెప్పుకున్నాడు ఇంకా శ్రీరాముడు చాలా విషయాలు ఇలా చెప్తూ ఉన్నాడు నాకు వాన వీరులు సహాయం చేశారు ఇంకా సుగ్రీవుడు సహాయం చేశాడు ఇంకా విభీషణుడు కూడా సహాయం చేశాడు అని వాళ్ళ గురించి అంతా చెప్పాడు కానీ ఇందులో శ్రీరాముడు ఒక మాట అన్నారండి నేను ఒక పరాక్రమం గల పురుషుడు ఏం చేయాలో అది చేశాను అంటే నీ మీద ప్రేమతో ఇదంతా చేయలేదు అని ఇండైరెక్ట్ గా ప్రారంభంలోనే మనకి శ్రీరాములు వారు సెలవిచ్చారు తరువాత ఈ మాటలకే సీతాదేవి చాలా బాధపడి ఈ అంతరార్థాన్ని అర్థం చేసుకొని ఆమె కన్నీళ్లు శ్రవించింది ఆమె కన్నీళ్లు స్రవిస్తే శ్రీరాముడు బాధపడక ఇంకా ఆయన యొక్క కనుబొమ్మలు ముడిపడి ఆమె ఆయన శ్రీరాముడు చాలా కోపంగా చూస్తూ వానరుల సమక్షంలో అందరి మధ్యలో సీతాదేవితో ఇలా అన్నాడు ముందు అంతర్గర్భితంగా చెప్పాడు నేను నీ కోసం ఇదంతా చేయలేదని అప్పుడు వెంటనే శ్రీరాముడు వృద్ధుడైన శత్రువు వలన ఏర్పడిన అవమానమును తొలగించుకున్నట్టే మా మానవుడు కర్తవ్యమును అన్నింటినీ నేను నెరవేర్చాను చాలా స్పష్టంగా డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు ఒక శత్రువుని శత్రువు వల్ల నాకు అవమానం ఏర్పడింది ఆ అవమానాన్ని తొలగించుకోవడానికే నేను ఇలా చేశాను ఇంతకు ముందు కొంతమంది రాక్షసుల వల్ల ఒక దక్షిణ దిశలో భయం కలిగింది ఆ రాక్షసును సంహరించి అగస్త్యుడు ఆ భయాన్ని పోగొట్టాడు నేను అదే విధంగా ఈ దశ దిశలలో ఉన్న భయాన్ని పోగొట్టాను ఈ దశ దిశలలో ఈ రావణుడి వల్ల భయం ఏర్పడింది దాన్ని నేను పూర్తిగా తొలగించాను అని చెప్తూ ఇప్పుడు పదహారవ శ్లోకం నూట పద్దెనిమిదవ సరుకులో ఇలా అంటున్నారు రక్షతా మయా వృత్తం అపవాదం చ సర్వస ప్రఖ్యా ప్రఖ్యాత వంశస్య చ పరిరక్షిత అపవాదును తొలగించుకోవడానికి మాత్రమే నేను నిన్ను రక్షించాను అని డైరెక్ట్ గా స్పష్టంగా చెప్తున్నారు ప్రాప్తి చారిత్ర సందేహ మమ ప్రతి ముఖే స్థిత దీపో నేత్రస్య నేత్రురస్యవ ప్రతికూలాసిమే దృఢం పదిహేడవ శ్లోకం నూట పద్దెనిమిదవ శ్లోకం నూట నూట పద్దెనిమిదవ సర్గా పదిహేడవ శ్లోకంలో ఇలా అంటున్నారు ఇక్కడ ఒక ఉదాహరణను వాడడం జరిగింది ఆ ఉదాహరణ ఏమిటి దీపో నేత్ర ఒక దీపాన్ని కళ్ళతో చూడే చూసే ఉదాహరణ తురస్యవ ప్రతికులాసిమే దృఢం దీని యొక్క అర్థం నేత్ర ద్రోపికి దీపము పడకపోవుట ఒక నేత్ర రోగం ఉంటుంది ఆ నేత్ర రోగం వచ్చిన వాళ్ళు దీపాన్ని చూడలేరు వెలుగుని దర్శించలేరు ఇక్కడ నేత్ర రోగి ఎవరు వెలుగు ఎవరు ఆ వెలుగు ఎవరో కాదు సీతాదేవి అగ్ని ఎప్పుడూ కూడా నిష్కలంకము సీతాదేవిని అగ్నితో పోల్చాడు శ్రీరాముడు తనను ఎవరితో పోల్చుకున్నాడు ఒక నేత్ర రోగితో ఆ నేత్ర రోగి యొక్క కళ్ళల్లో దోషం ఉంది కాబట్టి అతను అగ్నిని చూడలేకుండా ఉన్నాడు అలాగే నువ్వు అగ్ని సమానురాలినివి కానీ నేను మాత్రం నా కళ్ళలో దోషం ఉంది ఆ దోషం ఉండడం వల్ల నేను నిన్ను చూడలేకుండా ఉన్నాను సీతాదేవి అంటూ సీతాదేవితో అన్నటువంటి మాటల్లో ఇంత గొప్ప గర్భ అంతర్గర్భితమైనటువంటి అర్థం ఉంది కనుక జానకి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఓ జానకి ఈ దశ దిశలలో నేను ఈ రాక్షస భయం లేకుండా చేశాను కాబట్టి ఈ దశ దిశల ఎందు నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుటకు నేను అనుమతిస్తూ ఉన్నాను సద్వంశంలో పుట్టిన తేజస్వి అయిన వాడు పరుల ఇంట ఉండి వచ్చినటువంటి స్త్రీపై ఎలా మక్కువ చూపిస్తాడు ఆమెను ఎలా సేకరిస్తాడు ఇప్పుడు శ్రీరాముడు అంటున్నాడు రావణాంక పరిభ్రష్టాం దృష్టాం దృష్టైన చక్షుష కదంతా పునరాద్యాం కులం ఎపదిశన్ మహ రావణ అంక పరిభ్రష్టం అంటే రావణుడి యొక్క తొడపై కూర్చొని ప్రయాణించి ఆ విమానంలో ప్రయాణించి వెళ్ళిన దాను నువ్వు దుష్ దృష్టాన్ దుష్ట ఆ దుష్టుడి యొక్క దోష దృష్టి పైన దోష దృష్టితో చూడబడిన దానివి ఇంకా సీతాదేవి కొంత సమయం ఆమె స్పృహ లేని సమయంలో రావణుడి యొక్క అంతఃపురంలో కొంత సమయం ఉండింది ఆమె స్పృహ వచ్చిన తర్వాత అశోకవనంకి తీసుకుపోబడింది ఇది మనకి స్పష్టంగా యుద్ధకాండలోని వాల్మీకి రామాయణంలోనే ఉంటుంది ఈ విషయం మనకి సీతా పరిత్యాగం అంటే ఉత్తరకాండలోని సీతా పరిత్యాగంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇదే విషయాన్ని ఇదే అపవాదుని అక్కడ కూడా ప్రజలు సీతాదేవిపై మోపుతారు అందుకే శ్రీరాముడు ఆ అపవాదుని ముందుగా తానే మోపడం జరిగింది ఇలా తరువాత ఇంకా శ్రీరాముడు ఏమంటున్నారంటే నువ్వు దీర్ఘకాలం అంటే ఒక సంవత్సరం పాటు ఈ దుష్టుడైన రావణుడి యొక్క అంతఃపురంలో ఉన్నావు అంటే ఆమె అశోకవనంలో ఉన్నప్పటికీ రావణుడి యొక్క సంరక్షణలోనే కదా ఉంది రావణుడి దగ్గర ఉన్నావు ఇంకా రావణుడి యొక్క తొడపై కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాడు రావణుడు నిన్ను జుట్టు పట్టుకొని ఒక చేత్తో నడుం పట్టుకొని ఎత్తి విమానంలో వేసుకున్నాడు ఇవన్నీ చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను ఇవి జరిగిన సంఘటనలు వాల్మీకి మహర్షి రామాయణం ప్రకారం ఇలా తీసుకువెళ్ళాడు కదా అందుకని నేను నిన్ను తిరిగి స్వీకరించలేను కానీ నీకు రాక్షసుల వలన ఎటువంటి భయం లేకుండా చేశాను నేను ఈ దశ దిశలలో ఇక నిన్ను ఎవ్వరూ కూడా ఆపలేరు ఎవరు కూడా నీకు భయం కలిగించరు హాని కలిగించరు అని ఇప్పుడు శ్రీరాముడు అన్న మాటను ప్రవీణ్ పగడాల విపరీతంగా వక్రీకరిస్తాడు ఆయన అన్న మాట ఏమిటి అంటే ఇతి ప్రవ్యాహృతం భద్రే మమై తత్ బుద్ధినా లక్ష్మణే భరతే వా త్వం కురు బుద్ధి యథాసుఖం నువ్వు నేను నిశ్చయ బుద్ధితో చెప్తున్నాను నువ్వు లక్ష్మణుని యొక్క సంరక్షణలో గాని భరతుని యొక్క సంరక్షణలో గాని సుఖంగా ఉండొచ్చు లేదా సుగ్రీవే వానరేంద్ర వా రాక్షసేంద్రే విభీషణే సుగ్రీవుని యొక్క సంరక్షణలో వానరేంద్రుడు అయిన సుగ్రీవుడు లేదా విభీషణుడి దగ్గరైనా కానీ నువ్వు సుఖంగా ఉండవచ్చు యథావా సుఖమాత్మన ఇక్కడ మన ప్రవీణ్ ప్రగడాల ఏమంటాడంటే నువ్వు లక్ష్మణుడితో వెళ్ళిపో సుగ్రీవుడితో వెళ్ళిపో లేదంటే విభీషణుడితో వెళ్ళిపో అన్నాడు శ్రీరాముడే కానీ ఇందులో ఎక్కడ వెళ్ళిపో అనే పదం మనకు కనిపించదు మనం గనక ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా మమై తత్కృత్ బుద్ధిన నేను నిశ్చయాత్మక బుద్ధితో నీకు తెలుపుతున్నాను ఇతి ప్రవ్యాహృతం భద్రే ఇతి ప్రవ్యాహృతం అంటే చెప్తున్నాడు అనమాట ఏమని చెప్తున్నాడు ఏదే కురు బుద్ధిం యథాసుఖం నువ్వు సుఖంగా ఉండాలి ఆ సుఖంగా నువ్వు ఎక్కడ ఉండగలవు లక్ష్మణుడి దగ్గరైనా సుఖంగా ఉండగలవు ఎందుకంటే లక్ష్మణుడు నాకు తమ్ముడు నువ్వు లక్ష్మణుడికి వదినవుతావు అంటే వదిన మాతృ సమానురాలు ఇప్పుడు ఒక స్త్రీ భర్త దగ్గర ఉండడం ఎంత గౌరవప్రదమో అదే స్త్రీ కొడుకు దగ్గర ఉండడం కూడా అంతే గౌరవప్రదం మీరు ఆ విషయం గుర్తుంచుకోవాలి అదే స్త్రీ ఆ భర్త యొక్క స్నేహితుల దగ్గర ఉండడం కూడా అంతే శ్రేయస్కరం అంతే గౌరవప్రదమైన విషయం శ్రీరాముడు చెప్పినటువంటి లక్ష్మణుడు కానీ సుగ్రీవుడు కానీ లేదా విభీషణుడు కానీ వీళ్ళందరూ కూడా సీతామాతకు ఏమవుతారు సీతామాతకు కొడుకు సమానులు అవుతారు లేదా సీతామాతకు తమ భాతృ సమానులు అవుతారు వీళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ యొక్క సంరక్షణలో ఉండవచ్చు అని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పారు ఇక్కడ మనకి ఈ బుక్ లో దీని గురించి ఫుట్ నోట్ కూడా ఇచ్చారండి లక్ష్మణుడు భరతుడు సీతాదేవికి పుత్ర సమానుడు వీరు ఆమె ఏడ మాతృభావం కలిగి ఉంటారు సుగ్రీవుడు విభీషణుడు రాముని యొక్క భక్తులు అనగా సీతామాతకు కూడా వారు భక్తులే వారు ఈ పూజ్యురాలిని వినయ విధేయతలతో గౌరవిస్తారు భర్తకు దూరంగా ఉన్నప్పుడు ఆత్మీయులైన బంధుజనుల ఇంట వసించుట స్త్రీకి దోషము కాదు ఇది లోక సమ్మతము అందువలన లక్ష్మణాదుల ఇంట ఉండమని శ్రీరాముడు సూచించటము ధర్మబద్ధము యుక్తియుక్తము అని ఇక్కడ ఫుట్ నోట్ లో చాలా స్పష్టంగా రాశారు ఎందుకంటే ఈ పాయింట్ని తీసుకొని అందరూ వక్రీకరిస్తున్నారు కాబట్టి నాస్తిమే త్వయ భిష్వంగో యథేష్టం గమ్యతామిత నీకు నా మీద నాకు నీ మీద ఆసక్తి లేదు కాబట్టి నువ్వు యథేష్టం గమ్యతామిత నీకు ఎక్కడైతే సంరక్ష రక్షణ సుఖము లభిస్తాయో ఎక్కడైతే నువ్వు స్వేచ్ఛగా ఎటువంటి భయము లేకుండా నా సంరక్షణలో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటావో అలా ఇంకొకరి యొక్క సంరక్షణలో వారిని ఆశ్రయించి ఉండు అనేటువంటి గౌరవార్థమైన వచనమే గాని ఇందులో ఎక్కడా కూడా పెడార్థం లేదు వీళ్ళు కావాలని పెడార్థాలు తీసి వక్రీకరిస్తూ ఉన్నారు ఇంకా శ్రీరామును సీతాదేవిని బాధ పెడుతూ ఇలా అన్నాడు అనమాట నువ్వు రావణుని ఇంట కొంతకాలము ఉన్నావు మనోహరము దివ్యము అయిన సౌందర్యము గల నీ వంటి స్త్రీ తన ఎందు ఉండుట తన ఇంటి ఎందు ఉండుట చూచి రావణుని మనస్సు ఎలా ఉండిందో అని సీతాదేవిని బాధపడుతూ ఒక మాట అన్నారు శ్రీరాముడు అన్నటువంటి ఈ మాటలకు సమాధానంగా సీతాదేవి అద్భుతమైన లాజికల్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది దాన్ని నేను సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను నేను మామూలు స్త్రీని కాదు నేను అయోనిజను భూమి భూదేవి నుంచి జన్మించినటువంటి ఒక దివ్యమైన స్త్రీని ఒక దివ్యమైన స్త్రీని స్త్రీని కాబట్టి నువ్వు నన్ను ఒక మామూలు స్త్రీలాగా భావించి ఇలా అవమానించడం తగదు రామా అంటూ శ్రీరామునితో ఆమె తన యొక్క దివ్యతత్వం గురించి చెప్పుకుంటుంది అలా చెప్పుకున్న తరువాత ఇప్పుడు నువ్వు నా కోసం రాలేదు నీ మీద నా మీద ప్రేమతో నన్ను స్వీకరించడానికి రాలేదు కేవలం నీ యొక్క అపవాదం తొలగించుకోవడానికి మాత్రమే రావణుని సంహరించానంటున్నావు కదా శ్రీరామ అయితే నువ్వు హనుమంతుడిని పంపించావు కదా నా గురించి విచారించి తెలుసుకోవడానికి అని దాని గురించి చెప్తుంది మహావీర నా జాడను ఎరుగుటకై మీరు హనుమంతుడిని పంపించారు కదా ఆ సమయమున నేను లంకలోనే ఉన్నాను అని అన్న విషయం మీకు తెలిసింది కదా అప్పుడే నన్ను ఎందుకు విసర్జింపలేదు అంటే త్యజించలేదు నన్ను హనుమంతుడిని పంపించావు కదా అప్పుడే నేను నిన్ను త్యజించేస్తాను నేను వచ్చి రావణుని చంపేసి నేను తర్వాత నిన్ను త్యజించేస్తాను అని ఒక మాట నేను చెప్పు ఉంటే అప్పుడే నేను ప్రాణాలు వదిలేసి ఉండేదాన్ని అప్పుడేమో ఎంతో ప్రేమగా నీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియలేదు నువ్వు ఎక్కడున్నావో తెలిస్తే ఇన్ని రక్షిస్తానని మెసేజ్ పంపించావు ఇప్పుడు తీరా మొత్తం అంతా నన్ను రక్షించిన తర్వాత నన్ను స్వీకరించను అంటున్నావు అంటూ ఉన్ నువ్వు చెప్పిన విషయం కరెక్ట్ కాదు అని సీతాదేవి శ్రీరాముణ్ణి ప్రశ్నిస్తుంది తరువాత ఇంకా తన యొక్క దివ్యత్వాన్ని తెలుపుతుంది అలా తెలిపిన తరువాత కన్నీరు కార్చుచు రోదించుచు గద్గద కంఠయ్య శ్రీరామునితో ఇలా పలికి లక్ష్మణుడితో ఇలా ఉంటుంది సౌమిత్రి మిథ్యా అపవాదమునుకు నేను గురయ్యాను నేను సత్ శీలను కానీ ఒక అపవాదుకు గురయ్యాను ఇలా ఈ అపవాదుకు గురైన తరువాత నేను జీవించి ఉండాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి నువ్వు చితిని పేర్చు ఈ తీరని దుఃఖమునకు ఆ అగ్నియే దివ్యమైన ఔషధము అందువలన ఆ స్వామి నన్ను నా పాతివ్రత్యాది గుణములకు నా భర్త సంతుష్టుడు కాలేదు అంటే నేను నా పాతివృత్యాన్ని నా భర్త శం శంకిస్తున్నాడు కదా కాబట్టి ఆ ప్రభువుకు విశ్వాసాన్ని కలిగించడానికి అండర్లైన్ చేసుకోండి అగ్ని ప్రవేశం ఒక్కటే నాకు శరణ్యము ఇది ముఖ్యంగా మీరు అండర్లైన్ చేసుకోవాలి ఎందుకు అంటే నూట పంతొమ్మిదవ సరిగ్గా పంతొమ్మిదవ శ్లోకం పద్దెనిమిదవ శ్లోకం అనమాట శ్రీరాముడు మొత్తంలో ఎక్కడా కూడా సీతాదేవిని అగ్నిలో ప్రవేశించి నీ యొక్క శీలాన్ని నిరూపించుకోమని చెప్పనేలేదు మరి సీతాదేవి ఎందుకు ప్రవేశించింది శ్రీరాముడు నేను నిన్ను స్వీకరించలేను నువ్వు ఇంకొకరి సంరక్షణలో సుఖంగా ఉండు అని చెప్పాడు కాబట్టి సీతాదేవి బాధపడి లోకోపవాదాన్ని తాను కూడా తొలగించుకోవడానికి తానే స్వయంగా అగ్ని ప్రవేశం చేసి అది కూడా ప్రాణాలు తీసుకోవడానికి కాదు అగ్ని ప్రవేశము తన యొక్క సత్శీలాన్ని ఆ అగ్నిదేవుడి చేతే అందరికి చెప్పించడానికి ఆమె ఇలా చేసింది అనే దానికి ఇదే ఆధారం తరువాత ఇలా ఆమె లక్ష్మణుడితో అన్న తరువాత లక్ష్మణుడు ఆ చితిని వెంటనే పేర్చకుండా శ్రీరాముని వైపు చూచాడనమాట ఆజ్ఞ కోసం అప్పుడు శ్రీరాముడు అదోముఖుడై ఉండెను అంటే అధోముఖై ఉండే ఇక్కడ ఫుట్ నోట్ ఇచ్చారు ఇంత గడిచిన పిమ్మట ఏ కారణము లేకుండా విశ్వాసముతో ఆ పతివ్రత యొక్క ముఖమును ఎట్లు చూడగలను ఒకవేళ చూచినచో ఆమెపై కనికరముతో తన అభిప్రాయమును మా మారునేమో అని ఆ ప్రభువు తలదించుకున్నాడు అంటే ఆ సీతాదేవి యొక్క ఆ ముఖాన్ని చూస్తే శ్రీరాముడు ఇటువంటి పరుషమైన మాటలను మాట్లాడలేడు ఎందుకంటే శ్రీరాముడికి సీతాదేవి అంటే అంత ప్రేమ అనమాట తర్వాత మనకి ఈ ఘటనలోనే చివరిలో కనిపిస్తుంది అందుకని శ్రీరాముడు తల దించుకున్నాడు అనమాట లక్ష్మణుడు ఆజ్ఞ కోసం చూస్తే చూస్తే కూడా ఆయన ఏం చెప్పలేదు తల దించుకొని ఉండడం వలన అప్పుడు లక్ష్మణుడు మౌనాన్ని అర్ధ అంగీకారంగా భావించి చితి పేర్చి రెడీ చేశాడనమాట చేసిన తరువాత సీతాదేవి చేసిన ఈ చివరి పని మీకు సీతాదేవి యొక్క ఔన్నతి అని సీతాదేవిని ఇంతగా అవమానించినప్పటికీ అందరి ముందు శ్రీరాముడు సీతాదేవి శ్రీరాముడిని ఏమాత్రం ఒక్క మాట కూడా అవమానంగా మాట్లాడలేదు ఆమె లాజికల్ గా ప్రశ్నించింది నువ్వు ఇంత కష్టపడ్డావు శ్రీరామ అప్పుడే ఒక మాట చెప్పుంటే నీకు ఈ కష్టం లేకుండా నేను ప్రాణత్యాగం చేస్తుండేవాడిని దాన్ని అని తరువాత ఈమె చివరగా అగ్ని ప్రవేశం చేయబోతూ ఏం చేసింది అంటే సీతాదేవి మెల్లగా వచ్చి అక్కడ నిలుచుకొని ఉన్నటువంటి శ్రీరాముని చుట్టూ ప్రదక్షిణ చేసి శ్రీరాముడు శ్రీ చేతులు జోడించి శ్రీరాముడికి ప్రణమిల్లి తర్వాత ప్రవేశం చేసింది నిజంగా శ్రీరాముడు అన్న మాటలకు సీతాదేవి శ్రీరాముడిని అపార్థం చేసుకొని ఉంటే ఇలా చేస్తుండేది కాదు నేరుగా శ్రీరాముణ్ణి తిడుతూ దూషిస్తూ పోయి అగ్నిలో దూకుండేది కానీ శ్రీరాముడి చుట్టూ ప్రదక్షిణ చేసి శ్రీరాముడికి రెండు చేతులు నమస్కరించి అప్పటికి శ్రీరాముడు సీతాదేవి యొక్క మొహాన్ని చూడడం లేదు ఆమె కళల్లోకి చూడడం లేదు ఎందుకంటే చూస్తే ఆయన ఈ పని చేయలేడు కాబట్టి అప్పుడు సీతాదేవి అగ్నిలోకి ప్రవేశించింది ఆమె అగ్నిలోకి ప్రవేశిస్తూ ఏమనిందో ఆ రెండు మాటల్ని వినండి నా హృదయం ఒక్క క్షణమైన రామునుడికి రామునుకు దూరము కాకపోతే ఈ అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక నా పతిదేవుడు అన్యాయముగా నిరాధారమైనటువంటి నిందను నాపై మోపి ఉన్నచో లోక సాక్షి అయిన అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక నేను మనసావాచ కర్మణ అన్ని విషయములందు సర్వధర్మజ్ఞుడైన రాముడిని అనుసరించి ఉన్నచో నన్ను అగ్నిదేవుడు రక్షించుగాక శ్రీరాముడి ఇన్ని మాటలు అన్నప్పటికీ కూడా సీతాదేవి శ్రీరాముడిని చివరిగా ఏమని కీర్తించింది సర్వధర్మజ్ఞుడు అన్ని ధర్మాలు తెలిసినటువంటి శ్రీరాముడు అనింది అంటే శ్రీరాముడు చేసినటువంటి ఈ చివరి ఈ ఈ పని కూడా ధర్మమే అని సీతాదేవికి అంతర్గతంగా తెలుసు అనేది ఒక హిడన్ మీనింగ్ గా మనకు కనిపిస్తూ ఉంది ఇలా ఆమె సూర్యుడిని మిగతా దేవ దేవతల్ని అందరినీ కూడా ప్రార్థిస్తుంది నా యొక్క పాతివ్రత్యాన్ని మీరు నిరూపించండి అని అంటే నా యొక్క ప్రాణాలకు టీమ్మని ఎక్కడ ఆమె చెప్పదు అగ్నిలోకి దూకుతూ నా యొక్క పాతివత్యాన్ని నిరూపించండి అని అగ్నిలోకి ప్రవేశించింది ప్రాణాలు తీసుకోవడానికి కాదు అది మీరు గమనించాలి అలా అగ్నిలోకి ప్రవేశించిన తరువాత వెంటనే అగ్నిదేవుడు ఆమెను తన ఒడిలోకి తీసుకొని దివ్యమైన కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ఆ సీతాదేవిని శ్రీరాముడి ముందుకు తీసుకువచ్చాడు అప్పుడు ఈ ఘటన జరుగుతున్నప్పుడు శ్రీరాముడు చేసినటువంటి ఈ పనిని అంటే శ్రీరాముడు అగ్లో ప్రవేశించమని చెప్పలేదు శ్రీరాముడు సీత నిన్ను నేను స్వీకరించలేనన్నాడు కదా అప్పుడు శ్రీరాముణ్ణి వానర రాజైనటువంటి సుగ్రీవుడు వానర సైన్యము ఇంకా విభీషణుడు రాక్షసులు కూడా శ్రీరాముడిని నిందించారు రాక్షసులు కూడా శ్రీరాముడు చేసింది కరెక్ట్ కాదు సీతాదేవి మహాసాధ్వి అని రాక్షసులు కూడా అన్నారు ఆ విషయం కూడా మనకి ఇక్కడ స్పష్టంగా శ్లోకాలలో రాసి ఉంది శ్రీరాముడు మిత్రులు కూడా శ్రీరాముడు సీతాదేవి అగ్ని ప్రవేశం చేయకుండా ఆపాల్సిందని భావించారు అప్పుడు ఆ సమయంలోనే దేవతలందరూ దిగి వచ్చి శ్రీరాముడికి నువ్వు మామూలు మనిషివి కాదు నువ్వు సాక్షాత్తు ఆ పరమాత్మవి భగవంతుడివి నువ్వు ఇట్లా సీతాదేవి అగ్నిప్రవేశం చేస్తూ ఉంటే ఆపకుండా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదని దేవతలే చెప్తారు అప్పుడు శ్రీరాముడు నేను మనిషిని అని అందరు అనుకుంటున్నారంటే బ్రహ్మదేవుడు సాక్షాత్తు నువ్వు భగవంతుడివి వదార్థన్ రావణత్యహ రావణుని సంహరించడానికి ఇలా వచ్చావు అని అందరికీ సాక్ష్యం ఇస్తారు ఆ బ్రహ్మదేవులు అలా సాక్ష్యం ఇచ్చిన తరువాత మనకి అగ్నిదేవుడు అన్న మాటలు వస్తాయన్నమాట అగ్నిదేవుడు ఓ రామచంద్ర ప్రభు నీ ధర్మపత్ని అయిన ఈ వైదేహి ఎందు ఎటువంటి దోషము లేదు సత్ప్రవర్తనకు నిలవైన ఓ రఘువీర ఈ దేవి వాక్కులు పవిత్రములు ఏ ఈమె మనస్సు నిర్మలము బుద్ధి స్వచ్ఛము చూపులు దివ్యములు ఈమె సత్ప్రవర్తన కలిగి త్రికరణ శుద్ధిగా ఎల్లప్పుడూ నిన్నే ధ్యానిస్తూ ఉండింది బలగర్వితుడైన ఆ రావణాసురుడు నీవు లేని సమయమున ఈమెను అపహరించాడు దీనుడైన ఈమె అప్పుడు ఉంది ఈమె అతని దగ్గర నుంచి తనను తాను రక్షించుకోలేనటువంటి స్థితిలో ఉన్నింది అందుకని అతడు బలవంతంగా తన యొక్క తొడలపై కూర్చుండబెట్టుకొని గట్టిగా పట్టుకొని తీసుకొచ్చాడు అంతేగాని అందులో ఈమె తప్పేమీ లేదు ఆమె యొక్క శరీరం తన స్వాధీనంలో లేకపోయినా ఆమె తన మనస్సుతో మాత్రం ఎప్పుడూ నిన్నే ధ్యానిస్తూ నిన్నే స్మరిస్తూ ఉండినది నీవే దిక్కుని నమ్ముకొని దుఃఖిస్తూ ఉండేది ఆ రాక్షసుడు ఈమెను నీ నుంచి దూరం చేయడానికి అనేక రకాలుగా ప్రలోభ పెట్టాడు నిన్ను పట్ట చేస్తా అన్నాడు ఆమెను ఇంకా బంగారం ఇస్తానన్నాడు మొత్తం ఈ లంకారాజ్యానికి మండోదరి రెండో పట్టమహిషి మొన్న మొట్టమొదటి పట్టమహిషి నువ్వే అని చెప్పాడు ఇంకా ఏమేమో చెప్పాడు తర్వాత దానికి లొంగకపోతే తీవ్రంగా భయపెట్టాడు ముక్కలు ముక్కలుగా నరికి వండుకొని తింటానని చెప్పాడు ఇలా ప్రలోబపెట్టినా భయపెట్టినా సీతాదేవి ఎప్పుడు నిన్నే స్మరిస్తూ ఉండినది ఈ సాధ్వి అతనిని గూర్చి ఒక్క క్షణం కూడా తల తలచనే లేదు ఓ రఘురామ ఈమె యొక్క హృదయం అత్యంత పవిత్రమైనది ఎట్టి దోషము ఎరిగినది కాబట్టి ఈ అగ్నిదేవుడైన నేను దీనికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాను ఈమెను స్వీకరించు ఇది నా యొక్క ఆజ్ఞ అని శ్రీరాముడికి అగ్నిదేవుడు చెప్తాడు అలా చెప్పిన తర్వాత శ్రీరాముడు ఇలా అనుకున్నాడంట అయ్యో ఇటు ఉత్తమరాలిని అన్యాయముగా పరుషవచనముతో నొప్పించిని కదా అని తలపోస్తూ వ్యాకుల పాటుతో శ్రీరాముడు తడి పెట్టాడు ఇంత ఉత్తమురాలిని నేను ఇలా అన్యాయంగా అందరి ముందు పరుషవచనాలు పలికాను అని ఇప్పుడు శ్రీరాముడి యొక్క అంతర్గతం బయటపడుతుంది ఓ హవ్యవాహన సీతాదేవి ఎందు ఎట్టి దోషము లేదు ఈమె పవిత్రురాలు కానీ రావణుని యొక్క అంతఃపురణం సో అశోకవనమునందు చాలా కాలం ఉన్నందున అంటే ఒక సంవత్సరం కాలం ఉండింది చాలా కాలం ఉన్నందున ముల్లోకముల వారికి ఈమె యొక్క పాతివృత్యమును నిరూపించు నిరూపించుటకై లోకోపవాదము రాకుండుటకై అంటే నాకు తెలుసు శ్రీ సీతాదేవి ఎటువంటిదో కానీ అందరికీ తెలియదు కదా ఇప్పుడు సీతాదేవిని స్వీకరిస్తే అందరూ కూడా సీతాదేవి అలాంటిది ఇలాంటిది అని నిందలు మోపుతారు లోపులు నేను ఎప్పుడు నిందలు మోపను లోపులు నిందలు మోపుతారు కాబట్టి ఆమె యొక్క పాతివృత్యమును నిరూపించుటకై నేను మౌనంగా ఉండాల్సి వచ్చింది ఈ అయోనిజ యొక్క పతివ్రతను పవిత్రతను వెల్లడించడానికి ఈమెకు ఈమె వెల్లడించకుండా ఈమె నేరుగా శ్రీ స్వీకరించినట్లయితే ప్రజలు ఏమంటారు ఈ దశరథ రాముడు కామ పర పరతంత్రుడు మూర్ఖుడు అని నన్ను నిందిస్తారు నిజంగా సీతా పరిత్యాగం ఉత్తరకాండలో మనం చూస్తే శ్రీరాముడిని అలాగే ప్రజలు నిందించారు కూడా శ్రీరాముడు ఏదైతే ఊహించాడో ఏదైతే భయపడ్డాడో అది జరగనే జరిగింది చిట్ట చివరికి కాబట్టి సర్వదా సత్యవ్రతుడైన నేను సీతాదేవి యొక్క శీలమును ముల్లోకములు చాటడానికి విశ్వ ముల్లోకములు ముల్లోకములోని ప్రజలందరూ నోళ్లు మూయించడానికి వాళ్ళ చేత సీతాదేవిని కీర్తింపజేయడానికి వాళ్ళ చేత సీతాదేవి యొక్క సౌశీల్యాన్ని అన్ని నోళ్లు పొగిడేలా చేయడానికి సీతాదేవి అగ్ని ప్రవేశము చేస్తున్నప్పటికీ నేను ఉపేక్షించాను చూడండి ఉపేక్షించాడంటే ఆయన సీతాదేవిని అగ్నిప్రవేశం చేయమని చెప్పలేదు ఉపేక్షించాడు చేస్తుంటే ఇంకా సీతాదేవి యొక్క గొప్పతనాన్ని శ్రీరాముడు ఎలా వర్ణిస్తున్నాడో చూడండి ఈ విశాలాక్షి యొక్క పాతివృత్యమే ఈమెకు కవచం ఈమె యొక్క పాతివృత్తి ఉందే అదే ఆమె కవచం నేనేమి అవసరం లేదు ఆమెకి సముద్రం చెలియకట్టను కట్టను దాటనేట్లు రావణుడు ఈమె అన్యదా ఈమె అన్యద ప్రవర్తింపజాలడు ప్రవర్తింపచాలడు రాజకుమారి అయిన ఈ సీతాస్వాది ప్రజలించుచున్న అగ్నివలే ఇతరులు తాగడానికి అసాధ్యమైనది అలభ్యమైనది అందువల్ల దుర్మార్గుడైన రావణుడు మనస్సు చేత కూడా ఏమీ చేయలేడు చేస్తే భస్మం అయిపోతాడు అన్నట్టుగా శ్రీరాముడు మాట్లాడుతున్నాడు సూర్యుడు సూర్యుడు కాంతి వేరు వేరు కానట్లు మా యొక్క ప్రేమ మా యొక్క బంధము విడదీయరానిది నా ప్రేమ సామ్రాజ్యముకు అధిదేవత అయిన ఈ శుభాంగికి తుచ్చమైన రావణు యొక్క ఐశ్వర్యంతో పని లేదు సీతాదేవికి ఈ బంగారం నగలు రాజ్యము ఇవన్నీ కూడా అవసరం లేదు ఆమె ఆమె ఆమెకి అత్యంత ప్రీతిపాత్రమైన నా యొక్క ప్రేమ మాత్రమే ఈమె పరమ సాధ్యం ముల్లోకముల ఎందునూ ఈమెకు ఎవరూ సాటి లేరు మహాత్ముడు కీర్తిని వలె ఈమెను నేను పరిత్యంచుట అసంభవము లోకమాన్యులు నా ఆత్మీయులు అయిన మీరు నా హితము కోర్చే పలుకుతున్నారు కాబట్టి మీ యొక్క శుభవచనములు విని నేను ఆనందపడ్డాను మీరు చెప్పినట్లుగానే సీతాదేవిని నేను స్వీకరిస్తున్నాను అని శ్రీరాముడు వివరణ ఇచ్చాడు నేను ఎందుకు అలా పరుషంగా మాట్లాడాను అనే దాని గురించి ఆ వివరణను విన్నటువంటి రాక్షసులు వానరులు అందరూ ఏమనుకున్నారో చూడండి ఈ వివరణను విన్నటువంటి వాళ్ళందరూ కూడా రాముడు అనొచ్చింది సహేతుకమైన నిర్ణయం అని అందరూ భావించారు దాని అంతరార్థమును గ్రహించి మహాత్ములు ఆ ప్రభువును బహుదా ప్రశంసించారంట సీ సీతాదేవి అగ్నిలో ప్రవేశిస్తూ ఉంటే శ్రీరాముడు అడ్డుకోలేదని దేవతలు దూషించారు రాక్షసులు దూషించారు వానరులు దూషించారు శ్రీరాముడి యొక్క స్నేహితులు దూషించారు అందరూ దూషించిన వాళ్లే ముందు ఎప్పుడైతే శ్రీరాముడు వివరణ ఇచ్చాడో వివరణ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ బహుదా అనేక రకాలుగా ప్రశంసించారంట అప్పుడు సీతాదేవిని దగ్గరికి తీసుకున్నాడు శ్రీరాముడు ఇంతటితో అయింది ఈ ఘట్టం మొదటి నుంచి చివరి వరకు మొత్తం చదివితే ఇందులో ఏం రాకెట్ సైన్స్ లేదు ఇందులో వేద మంత్రాలు లేవు ఇంకా కఠినమైనటువంటి విషయాలు అసలే లేవు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఇందులో కానీ ఇందులో ఉండేదాన్ని ముక్కల ముక్కలుగా చేసి అవి ముక్కల ముక్కలుగా చూపించి మసిబూసి మారాయి కాయ చేసి శ్రీరాముడు చేసింది అధర్మము అని సీతాదేవిని అగ్గిప్రవేశం చేయడం సినిమాల్లో అనేదే డైలాగులు రాసి గబ్బు పట్టించారు ఈ సినిమా వాళ్ళు శ్రీ శ్రీమద్ రామాయణాన్ని ముఖ్యంగా మనం లవకుశ సినిమాల్లో చూస్తే సీతాదేవి శ్రీరాముడిని అయ్యో నువ్వు అగ్నిలో దూకమంటే దూకాను అయినా గానీ నీకు నా మీద నమ్మకం కలిగలేదా అంటూ అడవిలో లక్ష్మణుడు వదిలిపెట్టిన తర్వాత ఒక డైలాగ్ అంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది కల్పితం అది శ్రీరాముడిని శ్రీరాముడి యొక్క తత్వాన్ని అవమానపరుస్తూ చేసినటువంటి ఒక కల్పిత కథ అనేది మీరు గమనించాలి ఎప్పుడైనా మీరు ఈ రామాయణం చదువుకుంటే మీకు అన్ని సందేహాలు పోతాయి హరి ఓం తత్సద్